నమస్తే, ఏసీటీ న్యూస్కు స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు. ఏట్రవారి పాలనలో కనుల పండుగగా వీర బ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్ల మహోత్సవాలు, విశేషంగా పాల్గొన్న భక్త జనులు. కరివేపాకు పారేయమాకు, ఎన్నో ఔషధాలు కరివేపాకులో ఉన్నాయి. ఫుడ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కీర్తిరెడ్డి వెల్లడి. రేషన్ కార్డుల మార్పు చేర్పులు ఇక సులభతరం, అన్ని మీసేవా కేంద్రాల్లో సులువైన రీతిలో కార్డును సరిచేసుకోవచ్చు. కర్లపాలెం మండలం ఏట్రవారిపాలెంలోని వీరబ్రహ్మేంద్ర స్వామివారి తిరునాళ్ల మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కరివేపాకు పారేయమాకు, కరివేపాకు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని, దీన్ని తేలిగ్గా తీసిపారేస్తూ మంచి విటమిన్లు కోల్పోతున్నారని బాపట్ల ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కీర్తిరెడ్డి అన్నారు. దీన్ని తేలిగ్గా తీసిపారేసినా దీని ప్రాధాన్యత మాత్రం చాలా ఎక్కువే ఉంటుంది. అసలు కరివేపాకు లేకపోతే ఎంత రుచికరంగా వంట వండినా అది లేని లోటు మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కూరల్లో వేసే కరివేపాకును ముందు చాలా మంది పక్కన పెడతారు. ఈ వంటకానికి ముందు దాన్ని ముందు పెట్టుకుంటారు, వండిన తర్వాత దాని అవసరాన్ని గుర్తించరు. అసలు కరివేపాకు వల్ల ఉన్న ఉపయోగాలు అన్నీ ఇన్ని కావంటున్నారు బాపట్ల ఫుడ్ సైన్స్ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కీర్తిరెడ్డి. కరివేపాకుని పారేయకుండా తింటే ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. మనం రోజు వాడే వంటకాల్లో అతి ముఖ్యమైనది కరివేపాకు. అన్ని రకమైన కూరగాయల్లో ఏ రకమైన పదార్థాలు వండుకున్నా కరివేపాకు వేస్తూనే ఉంటారు. కానీ చాలామంది సహజంగా ఈ కరివేపాకు తీసి పక్కన పెడతారు. కానీ కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కరివేపాకులో విటమిన్లు ఖనిజాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి, ముఖ్యంగా ఐరన్. ఐరన్ వల్ల రక్తం పెరుగుద్ది, రక్త శాతం పెరుగుద్ది. రక్తంలో ఉండే హీమోగ్లోబిన్ అనే పర్సంటేజ్ కరివేపాకు వల్ల పెరుగుతుంది. ఇది ముఖ్యంగా గర్భిణీలు పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. ఈ రక్తం అనేది, రక్త శాతం పెంచడం అనేది కోమార దశలో ఉన్న బాలికలు, మనము ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ఏంటంటే కోమార దశలో ఉన్న బాలికలకు ముఖ్యంగా చాలా మందికి మనం చూసే సమాజంలో వాళ్ళకి రక్తం శాతం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ కరివేపాకు ఎప్పుడైతే మనం అన్ని కూరల్లో లేకపోతే కరివేపాకు పొడిగా వాడుకుంటే మాత్రం ఐరన్ బాగా పెరిగి రక్త శాతం కూడా ఇంప్రూవ్ అవుతుంది. కరివేపాకు కోసి ఎండబెట్టి కొంచెం వేయించుకొని కరివేపాకు పౌడర్ పట్టుకొని పక్కన పెట్టుకో, ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ధనియాలు, పచ్చనపప్పు, కొన్ని ఎండుమిర్చి ఇవి కూడా వేయించేసి పక్కన పెట్టుకొని మొత్తం కలిపి మిక్సీ పట్టుకొని మనకి తగినంత ఉప్పు కావాలంటే దీంతో కొబ్బరి ఏదన్నా వాడుకొని మనం ఇంట్లో రోజు కొంచెం కరివేపాకు పొడి వేసుకొని మనం తినే ఆహారంలో ఒకవేళ కరివేపాకులు ఇష్టపడని వాళ్ళు ఈ పొడి కూడా వేసుకొని తినవచ్చు. దానివల్ల పుష్కలంగా మనకి ఐరన్ లభిస్తుంది. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ వాతావరణ మార్పు. భూ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల అన్ని దేశాల్లో అనేక అనర్థాలు తలెత్తుతున్నాయి. ఋతువులు గతి తప్పుతున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు పెచ్చరిల్లుతున్నాయి, పలు రకాల నూతన వ్యాధులు ప్రబలుతున్నాయి. భూ ఉష్ణోగ్రతలు పెరగడం అన్నది నిత్యం మన అనుభవంలోకి వస్తున్నదే. మే నెలలో తీవ్ర రూపం దాల్చాల్సిన ఎండలు ఇప్పుడు మార్చి నెలలోనే మనం చవిచూస్తున్నాం. భూ ఉష్ణోగ్రతలు పెరగడం అన్నది మానవుల స్వయంకృత అపరాధం వల్లే జరుగుతున్నది. మన పరిశ్రమలు, మోటారు వాహనాలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు వెదజల్లే విషవాయువులు భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. జీవ వైవిధ్యం దెబ్బతినడం వల్ల కూడా భూతాపం పెరిగిపోతున్నది. భావితరాల వారి అవసరాలు గమనించకుండా సహజ వనరులను, నీటిని, ఇంధనాన్ని కోల్పోవడం కూడా భూతాపానికి ఒక ప్రధాన కారణం. ఈ విషయంలో మానవాళి అంతా 25వ తేదీన రాత్రి 8:30 నుండి 9:30 వరకు ఒక గంట పాటు స్వచ్ఛందంగా విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు ఆపివేసి ఎర్త్ అవర్ పాటించాలని పలు సంస్థలు నిర్ణయించాయి. ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలనే నినాదంతో ఈ ఎర్త్ అవర్ను పాటించాలని బాపట్ల ప్రజలకు ఫోరం ఫర్ బెటర్ బాపట్ల విజ్ఞప్తి చేస్తోంది. ఈ రోజున భూతాపం
విపరీతంగా భూ ఉష్ణోగ్రతలు నానాటికి అధికమవుతున్నాయి. దీనివల్ల ఋతువులు గతి తప్పుతున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు పెచ్చరిల్లుతున్నాయి, రకరకాలైన వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ భూ ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణం మానవ కార్యకలాపాలు. మన వాహనాలు, మన పరిశ్రమలు వెదజల్లుతున్న విషవాయువుల వల్ల వాతావరణంలో హరిత గృహ వాయువులు పెరిగి భూ ఉష్ణోగ్రతలు పెంచేస్తూ ఉన్నాయి. ఈ విధంగా భూ ఉష్ణోగ్రతలు నానాటికి పెరిగిపోతూ ఉంటే కొన్నాళ్లకు భూగోళం మీద మానవ మనుగడ ప్రశ్నార్థకం, జీవరాశులు కూడా జీవించడం దుర్లభం అవుతుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా మనం ముందుగా జాగ్రత్త పడి ఈ విషవాయువుల విడుదలను నియంత్రించడం చాలా అవసరం. మరి ఈ విషయంలో ప్రజలకు అవగాహన కలిగించడానికి ఏటా ఇంధనాన్ని పొదుపు చేయాలనే లక్ష్యంతో ప్రపంచానికి మరి ఈ భూతాపం యొక్క ప్రమాదాలని తెలియజెప్పాలనే ఆలోచనతో మరి ఎర్త్ అవర్ని పాటించడం జరుగుతుంది. ఈ నెల 25వ తేదీ రాత్రి 8:30 నుండి 9:30 వరకు అందరూ గృహస్థులు, పరిశ్రమల వారు, వ్యాపారస్తులు విద్యుత్ దీపాలను ఆపివేసి మరి ఆ గంటసేపు ఎర్త్ అవర్ పాటించి మన పరిస్థితి కూడా మనం కూడా అందులో భాగస్వాములయ్యాం. ఇంధన పొదుపులో అలాగే భూ ఉష్ణోగ్రతలను తగ్గించడంలో మనం కూడా భాగస్థులమయ్యి ఎర్త్ అవర్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి. పిట్లవానిపాలెం మండలం గోకరాజు నల్లిబోయినవారిపాలెంలో శనివారం శ్రీ కోదండ రామస్వామి మందిర ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వేగేసిన ఫౌండేషన్ చైర్మన్, బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు వేగేసి నరేంద్ర వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గోకరాజు నల్లిబోయినవారిపాలెంలో శ్రీ కోదండ రామస్వామి మందిర ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన నరేంద్ర వర్మ మాట్లాడుతూ శ్రీరాముని దీవెనలు ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిని చేయడం సంతోషంగా ఉందని తెలియజేశారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మన్నెం నాగేశ్వరరావు, మన్నెం వెంకటేశ్వర్లు, మన్నెం లక్ష్మీ సూర్యనారాయణ, మన్నెం ఆదిశేషు మరియు వేగేసిన యువసేన ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని బీసీ సంఘాల సమైక్య విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జిల్లా వైద్య శాఖాధికారులకు వినతి పత్రం సమర్పించారు. బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని బీసీ సంఘాల సమైక్య విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జిల్లా వైద్య శాఖాధికారులకు వినతి పత్రం సమర్పించారు. మీ సేవా కేంద్రాల ద్వారా ఇప్పుడు సులువైన రీతిలో రేషన్ కార్డుల్లో మార్పు చేర్పులు చేసుకోవచ్చు. రేషన్ కార్డుల్లో సభ్యుల చేర్పు, యజమాని మార్పు, ఇతర అంశాలను కూడా ఈ కేంద్రాల ద్వారా సరిచేసుకోవచ్చు. పర్లపాలెం మండలంలోని ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. కొత్తగా రేషన్ కార్డులు కావాల్సిన వారు కానీ, గతంలో రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసి రానివారు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇంతకుముందు జన్మభూమి మా ఊరు ప్రోగ్రాం కానీ, లేకపోతే రెవెన్యూ సదస్సు ప్రోగ్రాంలో కానీ, లేకపోతే ఉగాది, సంక్రాంతి ఇలా పండుగ కార్యక్రమాల్లో ప్రభుత్వం కార్డు పంపిణీ చేసేది. అలా కాకుండా ఇప్పుడు ఎవరికైతే రేషన్ కార్డు లేదో, లేకపోతే ఎవరికి ఏ కుటుంబానికైతే రేషన్ కార్డు అవసరం ఉన్నదో, వారందరూ కూడా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు మీ సేవ ద్వారానే ప్రింటింగ్ అయ్యి వాళ్ళకు వచ్చే విధానాన్ని గవర్నమెంట్ సంకల్పించబోతుంది. అందువలన గతంలో రేషన్ కార్డు కొరకు అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా త్వరలో మీ సేవ ద్వారా ఒక సాఫ్ట్వేర్ రన్ కాబోతుంది. ఆ సాఫ్ట్వేర్ వచ్చిన మరుక్షణం మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆధార్ కార్డు మరియు గతంలో మీ తల్లిదండ్రుల కార్డులో మీరు కనుక నమోదైనట్లయితే వాటిని డివిజన్ చేయించుకొని మరి ఉన్నట్లయితే తక్షణమే మీరు అప్లై చేసిన మరుక్షణమే రేషన్ కార్డు మీకు వచ్చే అవకాశాలను మరి గవర్నమెంట్ వారు ఇవ్వాలని ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే రేషన్ కార్డు కావాల్సిన వారు వారి తల్లిదండ్రుల కార్డులోంచి తొలగించుకొని సిద్ధంగా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేయడం. తల్లి, ఇద్దరు పిల్లలు మిస్ అయ్యారు.
దీనిపై బాపట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాపట్లకు చెందిన షేక్ బాజీలా అనే వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లింది. ఈ నెల 3వ తేదీ నుండి వారి జాడ తెలియడం లేదని తండ్రి అస్మతుల్లా తెలియజేశారు. బాపట్ల పట్టణానికి చెందిన వివాహిత షేక్ బాజీలా, 10 సంవత్సరాల కుమార్తె షేక్ సమీరా, 8 సంవత్సరాల జమీర్ బాషాలు ఈ నెల 3వ తేదీ నుండి కనిపించడం లేదని బాపట్ల పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై బాజీలా తండ్రి అస్మతుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో వీరంతా ఇల్లు వదిలి వెళ్లారనే అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు. బాపట్ల మండలం ముత్తాయిపాలెంలో ప్రత్యేక హోదా కోరుతూ మహిళలు ఆందోళన చేపట్టారు. ఎంపీపీ మానవ విజేత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలా? గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 6 రోజులుగా మరి గౌరవ ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెడుతున్నప్పటికీ కూడా బుట్ట తాగాలు చేయటం దారుణంగా భావిస్తూ ఉన్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మహిళలందరం కూడా మేమందరం అండగా ఉన్నాం. అలాగే ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవం కోసం కూడా మేమందరం ఆయనకి అండగా నిలబడటానికి ముందుకు వస్తున్నాము. అలాగే మరి విభజన చట్టంలోని హామీలన్నీ కూడా నెరవేర్చాలని కోరుకుంటా ఉన్నాము. ఏదైతే గత ప్రభుత్వంలో అన్యాయంగా విభజించారు, ఆ విభజన చట్టంలోని హామీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ గౌరవ మోదీ గారు నెరవేరుస్తారని హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరి హామీలో భాగంగా మరి ఈరోజు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. 6 రోజులుగా జరుగుతూ ఉంది నిరసన కార్యక్రమాలు కానివ్వండి, అవిశ్వాస తీర్మానాలు కానివ్వండి, ఇవన్నీ కూడా బుట్ట తాగాలు అవుతూ ఉన్నాయి. ఎవరి కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? మరి మోదీజీ గారు సమాధానం చెప్పాలి, మోదీ గారు సమాధానం చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, అన్యాయంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అభాండాలు వేస్తూ ఉన్నారు. ఈ అభాండాలన్నీ నిరాధారమైన అభాండాలన్నీ వేస్తూ అభాండం వేసేటప్పుడు ఆధారం చూపించాలి. మహిళలందరం కూడా సవాల్ చేస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం అందరూ ఆత్మగౌరవంతో పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ నిరాధారమైన ఆరోపణలు చేసి ఏ విధంగా పక్కదారి పట్టిస్తున్నారని చెప్పి ప్రశ్న వేస్తా ఉన్నాం మేము మహిళలందరం కూడా. ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా కావాలి, విభజన చట్టంలో హామీలన్నీ నెరవేర్చాలి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. ఏట్రవారిపాలెంలో కనుల పండుగగా వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్ల మహోత్సవాలు, విశేషంగా పాల్గొన్న భక్త జనులు. కరివేపాకు పారేయమాకు, ఎన్నో ఔషధాలు కరివేపాకులో ఉన్నాయి. ఫుడ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కీర్తిరెడ్డి వెల్లడి. రేషన్ కార్డుల మార్పు చేర్పులు ఇక సులభతరం, అన్ని మీసేవా కేంద్రాల్లో సులువైన రీతిలో కార్డులు సరిచేసుకోవచ్చు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.